దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 20వ కీర్తన మొదటి చరణము. ఆపత్కాలమందు యెహోవా నీకుత్తరమిచ్చునుగాక. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే అనేకమైన కఠినమైన బాధల చేత బాధించబడుచు, అంతరంగమునందు విచారములు హెచ్చుగా కలిగి, ఆదరించువారు లేక మనోదుఖము చేత మన ప్రాణము నేరసిల్లినప్పుడు, మన చుట్టూ జరుగుచున్న ప్రతికూల పరిస్థితులను బట్టి శ్రమకు తట్టుకోలేని దీనస్థితిలో మనముండి, మహోన్నతుడైన దేవునికి మన కార్యమును సఫలము చేయగలిగిన యెహోవా దేవునికి మనము మొర్రపెట్టగా, ఆయన మన మొర్ర ఆలకించి ఆకాశము నుండి తన వాక్కును పంపి కృంగియున్న మనలను పైకి లేవనెత్తి మన ప్రాణమును తెప్పరిల్లజేసి మనలను చుట్టుకొని ఉన్న శత్రువుని యొక్క చేతిలో నుండి మనలను విమోచించి రక్షిస్తారు. సైన్యములకు అధిపతియగు యెహోవాయే మనకు ఆశ్రయమును దుర్గమును మనకు క్షేమాధారమునై ఉన్నారు. ఆపత్కాలములో కష్ట సమయములో దిక్కు తోచని దీన పరిస్థితులలో మనమున్నప్పుడు ఆయనే మనము నమ్ముకొనదగిన సహాయకుడు. తన ప్రజలను ఆయన ఎన్నడును సిగ్గుపరచరు. యూదా ప్రజలను పరిపాలించు రాజైన యెహోషాపాతు రాజ్యము మీదికి నలుదిక్కుల నుండి శత్రు సైన్యము చుట్టుముట్టి అతనిని కలవరపరచగా, యెహోషాపాతు తన మనస్సును నిలుపుకుని యెహోవాకు మొర్రపెట్టగా, దేవుడు అతని మొర్ర ఆలకించి మాటుగాండ్రను పెట్టి తమ శత్రువులను హతమొందించి వారినందరినీ బెరాకా లోయ అనేటటువంటి ఆశీర్వాదకరమైన అనుభవానికి నడిపించారు. ఆపత్కాలమునందు మనమాయనకు మొర్రపెట్టగా ఆయన మన మొర్ర ఆలకించి సియోనులో నుండి మనలను ఆదుకోవాలంటే మొదటిగా యెహోవా దేవునికి ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవించాలి. ఆయనకు కష్టమును కలిగించి బాధ పెట్టే క్రియలన్నిటినీ మనలో నుండి తీసివేయాలి. దేవుని మనస్సును నొప్పించకూడదు. రెండవదిగా యథార్థమైన ప్రవర్తన కలిగి మన పూర్ణ హృదయముతో మన పూర్ణ ఆత్మతో యెహోవాయందు విశ్వాసమునుంచాలి. మనము ఏ పరిస్థితులలో ఉన్ననూ ఆయన నిశ్చయముగా మనలను విడిపిస్తారు అని మనం నమ్మాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృపగలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఆపత్కాలమందు మేము నీకు మొర్రపెట్టగా మీరు మాకు ఉత్తరమునిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను ధైర్యపరిచారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మునందరినీ దీవించునుగాక.